తదుపరి పోస్టింగ్ కోసం జీఏడీకి సౌరభ్ గౌర్ బదిలీ. తాజాగా చేసిన ఐఏఎస్ల బదిలీల్లో స్వల్ప మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో రెసిడెంట్ కమిషనర్ నియమితులైన సౌరభ్ గౌర్ని తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖ బదిలీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్కి ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, ఋషికొండలో ఉల్లంఘనలు నిజం, ఇదే మళ్ళీ ఇక్కడ అటుది ఇటు ఇటుది అటు వెళ్తున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో సింగరేణికి సత్తా ఉందా అంటూ విశాఖ ఉక్కును ఉద్ధరించగలరా, సిరులన్నీ కలిగిన ప్రతిష్టాత్మక సంస్థ, అప్పుడప్పుడు జీతాల కోసమో అప్పులే, నగదు రూపంలో లేని నికరలాభాలు, విశాఖ ఉక్కుకు ఎలా ఉపయోగం? సింగరేణి బొగ్గు ధర్మలోత్పత్తికే, విశాఖ ఉక్కు అవసరాలు అది 15%, మిగిలిన మొత్తాన్ని నగదుగా ఇవ్వాల్సిందే. ఆ పరిస్థితి సింగరేణికి లేదనే వాదన, ప్రయోగాలు చేయొద్దు అంటున్న కార్మికులు, ఎవరి లెక్కలు వాడవంటూ ప్రస్తుతం మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి బొగ్గు 3000 కొనుగోలు, సింగరేణి బొగ్గు అయితే రెట్టింపు ధర. సింగరేణికి ఆ శక్తి ఉందా? విశాఖ ఉక్కును ఉద్ధరించి ఆర్థిక సామర్థ్యం ఉందా? ఉభయ తెలుగు రాష్ట్రాలు అనిపిస్తున్న ప్రశ్నలు ఇవి. ముడి పదార్థాల సరఫరా లేదా మూలధనం సమకూర్చేందుకు విశాఖ ఉక్కు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు ఆహ్వానించిన తర్వాత సుమారు 7 సంస్థలు స్పందించే, వాటి ప్రతినిధులు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిశీలించి వెళ్లారు. కానీ సింగరేణి రాక మాత్రం ఇరు రాష్ట్రాల్లో రాజకీయాల్లో సంచలనంగా సృష్టిస్తోంది. విశాఖ ఉక్కులో అడుగుపెట్టిన రాజకీయ ప్రయోజనం పొందడమే తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహమనే విమర్శలు వినిపిస్తుండగా, అసలు సింగరేణికి విశాఖ ఉక్కును అందుకునేంత సత్తా ఉందా? సింగరేణి ద్వారా విశాఖ ఉక్కుకు ఒరిగేది ఏంటనే ప్రశ్నలు తలెత్తున్నాయి. దీని మీద ఆంధ్రజ్యోతి అందిస్తున్న ప్రత్యేక కథనం అంటూ ఇన్డెప్త్గా రాసుకొచ్చింది. చాలా మంచి కాన్సెప్ట్ని హైలైట్ చేస్తుంది. సింగరేణికి సంబంధించి నేను నిన్న కూడా ప్రస్తావించినటువంటి అంశాలు ఇందులో కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇకపోతే మాటల